हाय फ्रेंड्स, वेलकम बैक टू ओजस्वी क्रिएशंस। टाइलरिंग कोर्स क्लास 83 लो ई रोज़ मनम कैप स्लीव योक्का ड्राफ्टिंग एंड पेपर कटिंग अनेदी ए विधंगा चेसुकोवालो चूद्दाम। कैप स्लीव और मेगा स्लीव, ई कैप स्लीव नी मेगा स्लीव अनि कूडा अंटारु। मेजरमेंट्स एंड ड्राफ्टिंग। रिक्वायर्ड फैब्रिक हाफ मीटर। मनम कैप स्लीव नी स्टिच चेसुकोवाली अनुकुंटे हाफ मीटर फैब्रिक अनेदी तीसुकोवाली। एंदुकु अंटे मन ही कैप स्लीव लो लोपला लाइनिंग अनेदी ऐड चेयम। ई मेन फैब्रिक नी मनं फोल्ड चेसुकुनी स्टिच चेसुकुंटाम। अंटे ई मेन फैब्रिक के मनकी टू लेयर्स किंद वस्तुंदन्नमाट। सो लोपल मनकी लाइनिंग वेयवल्सिन अवसरं उंडदु। अंदुवल्ल मनं हाफ मीटर फैब्रिक अनेदी तीसुकोवाली। नेक्स्ट मेजरमेंट्स। मुंदुगा मनं ई कैप स्लीव की कावाल्सिन मेजरमेंट्स अन्नी नोट चेसुकोवाली। स्लीव योक्क लेंथ। मन की कैप स्लीव अनेदी शॉर्ट गाने उंटुंदी। स्लीव योक्क लेंथ अनेदी मनं स्मॉल मीडियम लार्ज साइज उन्नवारु 3 इंचेस और 3.5 इंचेस पेट्टुकोवाली। एक्सेल डबल एक्सेल साइज उन्नवारु स्लीव योक्क लेंथ अनेदी 4 इंचेस पेट्टुकोवाली। ट्रिपल एक्सेल साइज उन्नवारु 4.5 इंचेस लेंथ अनेदी पेट्टुकोवाली। मन की कैप स्लीव अनेदी मैक्सिमम ट्रिपल एक्सएल साइज ఉన్నవారైనా కూడా 4.5 ఇంచెస్ పెట్టుకోవాలి। అంతకన్నా ఎక్కువ పెట్టుకుంటే క్యాప్ స్లీవ్ అనేది మనకి అందంగా కనిపించదు। నెక్స్ట్ ఆర్మ్ హోల్ ఫార్ములా। చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 5 చేసుకొని తీసుకోవాలి। ఇక్కడ నా మెజర్మెంట్ ప్రకారం చెస్ట్ రౌండ్ 34 ఇంచెస్ డివైడెడ్ బై 5 చేసుకుంటే 6.8 ఇంచెస్ వచ్చింది। నెక్స్ట్ స్లీవ్ ఎండ్ రౌండ్ డివైడెడ్ బై 2 చేసుకోవాలి। ఇక్కడ నా స్లీవ్ ఎండ్ రౌండ్ 11 ఇంచెస్ డివైడెడ్ బై 2 చేసుకుంటే 5.5 ఇంచెస్ వచ్చింది। నెక్స్ట్ మనం ఫ్యాబ్రిక్ యొక్క విత్ అనేది ఎంత పెట్టుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం। ఫ్యాబ్రిక్ విత్ ఆర్మ్ హోల్ ప్లస్ సీమ్ అలవెన్స్ ఇంటూ 2 చేసుకోవాలి। ఇక్కడ ఆర్మ్ హోల్ ఎంత ఇప్పుడే మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా, 6.8 ఇంచెస్ వచ్చింది। సో మనం ఆర్మ్ హోల్ 6.8 ఇంచెస్ ప్లస్ మనం సీమ్ అలవెన్స్ అనేది ఇక్కడ 2 ఇంచెస్ పెట్టుకుంటున్నాను నేను। ఇక్కడ 2 ఇంచెస్ పెట్టుకోవాలని ఏమీ లేదు। మీరు బ్లౌజ్ గాని డ్రెస్ గాని ఏది స్టిచ్ చేసుకున్నా దానికి మీరు సీమ్ అలవెన్స్ ఎంత పెట్టుకుంటే ఇక్కడ అంతే పెట్టుకోవాలి। అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డ్రెస్ కి సీమ్ అలవెన్స్ అనేది 1.5 ఇంచెస్ పెట్టుకున్నారు అనుకోండి, ఇక్కడ కూడా మీరు సీమ్ అలవెన్స్ అనేది 1.5 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి। ఇక్కడ నేను సీమ్ అలవెన్స్ అనేది నా డ్రెస్ కి 2 ఇంచెస్ పెట్టుకున్నాను, అందుకే ఇక్కడ నేను 2 ఇంచెస్ యాడ్ చేసుకున్నాను। సో 6.8 ప్లస్ 2 8.8 ఇంచెస్ వచ్చింది, ఇంటూ 2 చేసుకుంటే 17.6 ఇంచెస్ అంటే అప్రాక్సిమేట్ 18 ఇంచెస్. ఇక్కడ మనం క్యాప్ స్లీవ్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఫ్యాబ్రిక్ ని ట్రయాంగిల్ గా ఫోల్డ్ చేసుకుంటాం। సో అందువలన ఫ్యాబ్రిక్ యొక్క విత్ లెంగ్త్ రెండు కూడా మనం ఇక్కడ ఎంత వస్తే అంతే పెట్టుకుంటాం। ఇక్కడ ఎంత వచ్చింది నాకు అప్రాక్సిమేట్ 18 ఇంచెస్ వచ్చింది। సో ఇప్పుడు నేను ఒక ఫ్యాబ్రిక్ యొక్క విత్ అనేది 18 ఇంచెస్ క్రాస్ 18 ఇంచెస్ తీసుకుంటాను। ఇక్కడ మీకు ఫ్యాబ్రిక్ ని ఏ విధంగా తీసుకోవాలి, దాన్ని ఏ విధంగా ట్రయాంగిల్ గా ఫోల్డ్ చేసుకోవాలి అనేది మీకు పేపర్ కటింగ్ చేసి చూపిస్తాను కదా, అప్పుడు మీకు ఇక్కడ అర్థమవుతుంది। ఈ విధంగా మనం క్యాప్ స్లీవ్ ని స్టిచ్ చేసుకోవడం కోసం ఏ ఏ మెజర్మెంట్స్ కావాలి అనేది ఈ విధంగా నోట్ చేసుకొని ఫ్యాబ్రిక్ యొక్క విత్ అనేది మనం ఎంత పెట్టుకోవాలి అనుకునేది క్యాలిక్యులేట్ చేసుకొని అప్పుడు ఫ్యాబ్రిక్ ని మనం కట్ చేసుకొని తీసుకోవాలి। ఇప్పుడు మనం క్యాప్ స్లీవ్ యొక్క డ్రాఫ్టింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం। कैप स्लीव और मेगा स्लीव ड्राफ्टिंग। फैब्रिक टू पीसेस। इकड़ टू पीसेस एंदुक तीसुकोवाली अंटे टू हैंड्स नी ओके सार कट चेसुकुनेटप्पुडु मनं टू पीसेस तीसुकोवाली। फैब्रिक योक्क विड्थ लेंथ मनं 18 क्रॉस 18 इंचेस तीसुकोवाली। इप्पुडे कदा मनं क्याल्क्युलेट चेसुकुन्नाम, सो अदे विधंगा 18 क्रॉस 18 इंचेस वच्चे विधंगा टू पीसेस कट चेसुकुनि तीसुकोवाली। फैब्रिक फोल्ड इन ट्रायंगल शेप। मनं క్యాప్ స్లీవ్ ని స్టిచ్ చేసుకోవాలి అంటే ఫ్యాబ్రిక్ అనేది మనం ట్రయాంగిల్ షేప్ లో ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి। ఇక్కడ నేను ట్రయాంగిల్ షేప్ ని డ్రా చేశాను, చూసారు కదా, ఈ విధంగా ట్రయాంగిల్ షేప్ ని డ్రా చేసుకున్నాను। దీని మీద మనం డ్రాఫ్టింగ్ అనేది చేసుకోవాలి। ఈ ట్రయాంగిల్ షేప్ ని మనం ఏ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి అనేది మీకు ఇప్పుడు పేపర్ కటింగ్ లో చూపిస్తాను। ఈ విధంగా ట్రయాంగిల్ షేప్ లో మనం ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ముందుగా మనం స్లీవ్ యొక్క లెంగ్త్ ని మార్క్ చేసుకోవాలి। ఇక్కడ నేను స్లీవ్ యొక్క లెంగ్త్ అనేది 3.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను। ఆ 3.5 ఇంచెస్ కి ఒక 1/2 ఇంచ్ మార్జిన్ ని యాడ్ చేసుకోవాలి। ఇక్కడ 1/2 ఇంచ్ ఎందుకు యాడ్ చేయాలంటే మనం బ్లౌజ్ కి గాని డ్రెస్ కి గాని స్లీవ్ ని జాయిన్ చేసుకుంటాం కదా, దానికోసం 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది। అంతేగాని కిందన మనం
క్యాప్ స్లీవ్ కి డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేయడం గానీ పైపింగ్ గానీ ఏమీ చేయం. సో అందువల్ల కిందన మార్జిన్ అనేది అవసరం ఉండదు క్యాప్ స్లీవ్ కి. ఓన్లీ పైన జాయింట్ దగ్గర మాత్రమే మనం హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను 3.5 ఇంచ్ లెంత్ కి ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ యాడ్ చేసుకుని లెంత్ అనేది 4 ఇంచెస్ తీసుకున్నాను. చూడండి, ఇక్కడ నుంచి లెంత్ కోసం నేను 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. ఈ విధంగా లెంత్ కోసం 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. చేసుకుని మనం ఇక్కడ ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఎప్పుడు స్లీవ్ ని మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ లెంత్ మార్క్ చేసుకున్న తర్వాత స్లీవ్ డౌన్ ని మార్క్ చేసుకుంటాం కదా. నార్మల్ గా మనం స్లీవ్ డౌన్ ని మార్క్ చేసుకోవడానికి ఏం చేస్తాం, చెస్ట్ డివైడెడ్ బై 12 చేసుకుని తీసుకుంటాం. కానీ ఈ క్యాప్ స్లీవ్ లో మాత్రం ఆ విధంగా చేయన అవసరం లేదు. ఇక్కడ మనం లెంత్ ఎంత పెట్టుకున్నామో అందులో హాఫ్ దగ్గర మార్క్ చేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు నేను లెంత్ ఎంత పెట్టుకున్నాను, 4 ఇంచెస్ కదా. ఈ 4 ఇంచెస్ లో హాఫ్ ఎంత, 2 ఇంచెస్. సో ఇక్కడ నేను 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఈ విధంగా ఒక లైన్ ని డ్రా చేసుకున్నాను. ఈ విధంగా స్లీవ్ డౌన్ ని మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఇక్కడ ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ కోసం డ్రా చేసుకోవాలి. దానికోసం ఇక్కడ స్లీవ్ డౌన్ ని మార్క్ చేసుకున్న ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ లో మన ఆర్మ్ హోల్ ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ ఎంత వచ్చింది మనకి, 6.8 ఇంచెస్ వచ్చింది. సో ఈ లైన్ లో మనం 6.8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. దానికోసం టేప్ ని ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు మనం ఇక్కడ స్లీవ్ డౌన్ ని మార్క్ చేసుకునే ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ మీద మనం ఆర్మ్ హోల్ ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఆర్మ్ హోల్ ఎంత వచ్చింది, 6.8 ఇంచెస్ వచ్చింది. మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా. సో మనం టేప్ ని ఇక్కడ పెట్టుకొని 6.8 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో అక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, టేప్ ని ఇక్కడ నుంచి పెట్టుకొని 6.8 ఇంచెస్ నాకు ఇక్కడ వచ్చింది. సో నేను ఇక్కడ ఒక పాయింట్ అనేది మార్క్ చేసుకున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఈ కార్నర్ నుంచి ఇక్కడికి ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా ఒక లైన్ ని డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ముందుగా ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ ని డ్రా చేసుకునేటప్పుడు ముందుగా మన ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ నుంచి లోపలికి 0.75 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. అంటే టేప్ ని ఇక్కడ పెట్టుకొని ఇక్కడ నుంచి 0.75 ఇంచ్ ఎక్కడ వచ్చిందో చూసుకుని అక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఈ లైన్ లో ఎగ్జాక్ట్ గా మిడ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకోవాలి. అంటే టేప్ ని ఇక్కడ పెట్టుకోండి, ఈ విధంగా పెట్టుకుని మిడ్ పాయింట్ ఎక్కడ వచ్చిందో చూసుకుని అక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పాయింట్ ని ఈ పాయింట్ ని ఈ పాయింట్ ని కలుపుతూ కర్వ్ స్కేల్ ని యూజ్ చేసుకుని కర్వ్ షేప్ ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఫస్ట్ ఇక్కడికి కలుపుతూ ఈ విధంగా ఒక కర్వ్ షేప్ ని డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి కలుపుతూ కిందకి కర్వ్ షేప్ ని డ్రా చేసుకోవాలి. ఇది మనకి ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ అన్నమాట. చూస్తున్నారా, ఇక్కడ నుంచి ఇది మనకి ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్. ఇప్పుడు మనం బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ ని డ్రా చేసుకోవాలి. దానికోసం మనం ఇక్కడ మిడ్ పాయింట్ మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి పైకి 0.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని ఈ పాయింట్ ని ఈ పాయింట్ ని ఈ పాయింట్ ని కలుపుతూ మనం బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ మీరు బిగినర్స్ అయితే కర్వ్స్ పర్ఫెక్ట్ గా రావాలి అంటే మన దగ్గర కర్వ్ స్కేల్ ఉంటుంది, దాన్ని యూజ్ చేసుకుని మనం కర్వ్ షేప్ ని డ్రా చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ గా వస్తుంది. ఈ విధంగా మనం ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ ని డ్రా చేసుకున్న తరువాత కిందన స్లీవ్ ఎండ్ రౌండ్ ని మార్క్ చేసుకోవాలి. స్లీవ్ ఎండ్ రౌండ్ డివైడెడ్ బై 2 చేసి తీసుకోవాలి. ఎందుకు అంటే ఇది ఫ్యాబ్రిక్ ఫోల్డింగ్ లో ఉంది కదా, అందుకే బై 2 చేసుకున్నాం అనమాట. స్లీవ్ ఎండ్ రౌండ్ ఎంత, ఇక్కడ మనకి 11 ఇంచెస్, డివైడెడ్ బై 2 చేస్తే 5.5 ఇంచెస్ వచ్చింది. సో మనం టేప్ ని ఇక్కడ పెట్టుకొని
5.5 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడికి ఒక పాయింట్ అనేది చేసుకుంటాం. నెక్స్ట్ మనం ఈ స్లీవ్ ఎండ్ రౌండ్ కి ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఏ సైజ్ వారైనా మనం ఇక్కడ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకు అంటే మనం క్యాప్ స్లీవ్ స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి హ్యాండ్ దగ్గర క్యాప్ అనేది కొంచెం పైకి వస్తుందన్నమాట. ఆ లూజ్ కోసం ఇక్కడ చూడండి, ఫర్ క్యాప్ మార్జిన్ కోసం మనం ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. ఏ సైజ్ వారైనా స్లీవ్ ఎండ్ రౌండ్ ఎంత ఉంటుందో దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుని తీసుకోవాలి. సో అందుకే ఇక్కడ నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పాయింట్ ని కలుపుతూ ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇక్కడ సీమ్ అలవెన్స్ ని తీసుకోవాలి. ఇక్కడ సీమ్ అలవెన్స్ అనేది ఇక్కడ నేను 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. మీరు మీ బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ ఎంత సీమ్ అలవెన్స్ తీసుకుంటే అంత పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను 2 ఇంచెస్ ఎక్స్ట్రా సీమ్ అలవెన్స్ అనేది యాడ్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకున్నాను. ఇక్కడ మనం పైన ఈ విధంగా స్ట్రైట్ గా లైన్ ని ఉంచకుండా ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా చిన్న కర్వ్ షేప్ ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మనం క్యాప్ స్లీవ్ యొక్క డ్రాఫ్టింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం క్యాప్ స్లీవ్ యొక్క కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను ఒక స్లీవ్ ని కట్ చేస్తున్నాను, అందుకు నేను ఒక సింగిల్ పీస్ ఆఫ్ పేపర్ ని తీసుకున్నాను. మీరు 2 స్లీవ్స్ ని కట్ చేసుకోవాలి అనుకుంటే 2 పీసెస్ తీసుకోవాలి. ముందుగా మనం ఫ్యాబ్రిక్ యొక్క విత్ అనేది ఎంత పెట్టుకోవాలో చూడాలి. ఇక్కడ చూసాం కదా మనం ఎంత పెట్టుకోవాలి, 18x18 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ విత్ అనేది నేను 18 ఇంచెస్ తీసుకున్నాను. సేమ్ అదే విధంగా ఇక్కడ లెంత్ కూడా మనం 18 ఇంచెస్ తీసుకోవాలి. ఈ విధంగా మనం లెంత్ విత్ రెండు ఒకటే వాల్యూ తీసుకోవాలన్నమాట క్యాప్ స్లీవ్ ని కట్ చేసుకునేటప్పుడు. ఇప్పుడు మనం ట్రయాంగిల్ గా ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలనేది చూద్దాం. చూడండి ఇక్కడ కార్నర్స్ ఉన్నాయి కదా, ఈ కార్నర్స్ ని పట్టుకొని మనం ఈ విధంగా సెంటర్ లో ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ లో పట్టుకుని ఈ విధంగా మనం ట్రయాంగిల్ గా ఫోల్డ్ చేసుకోవాలి. చూసారా ఇక్కడ మనకి 1, 2, 3 సైడ్స్ వచ్చాయన్నమాట. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తరువాత చూడండి ఇక్కడ మనకి ఇది ఓపెన్ సైడ్, ఇది క్లోజ్ సైడ్. ఇప్పుడు మనం ఈ ఫోల్డింగ్ సైడ్ ఉంది కదా, ఈ ఫోల్డింగ్ సైడ్ లో స్లీవ్ యొక్క లెంత్ ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మన స్లీవ్ యొక్క లెంత్ ఎంత పెట్టుకుంటున్నాం, 4 ఇంచెస్ కదా. సో మనం ఇక్కడ 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. టేప్ ని విధంగా పెట్టుకొని 4 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని మనం ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇప్పుడు ఈ పైనుంచి కిందకి స్లీవ్ డౌన్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం స్లీవ్ డౌన్ ఎంత పెట్టుకుంటున్నాం, 2 ఇంచెస్ కదా. సో మనం టేప్ ని పైన ఈ కార్నర్ దగ్గర పెట్టుకొని 2 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడికి మనం ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని ఇక్కడ కూడా మనం ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం స్లీవ్ డౌన్ ని మార్క్ చేసుకుని లైన్ ని డ్రా చేసుకున్నాం కదా, ఈ లైన్ మీద ఆర్మ్ హోల్ రౌండ్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఆర్మ్ హోల్ రౌండ్ ఎంత పెట్టుకున్నాం, 6.8 ఇంచెస్ కదా. సో మనం ఈ లైన్ మీద 6.8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. దానికోసం టేప్ ని ఈ విధంగా ఈ లైన్ మీద పెట్టుకోవాలి. పెట్టుకుని 6.8 ఇంచెస్ ఎక్కడ వచ్చింది మీకు చూసుకోండి, ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ నుంచి ఇక్కడ మనం మార్క్ చేసుకున్నాం కదా, ఈ పాయింట్ కి కలుపుతూ ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా లైన్ ని డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఈ లైన్ లో ఎగ్జాక్ట్ గా మిడ్ పాయింట్ ఎక్కడ వస్తుందో చూసుకొని అక్కడ ఒక డాట్ అనేది పెట్టుకోవాలి. టేప్ ని ఈ విధంగా పెట్టుకుంటే ఇక్కడ నుంచి మిడ్ పాయింట్ ఎక్కడ వచ్చిందో చూసుకోవాలి. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి నాకు 7 ఇంచెస్ వచ్చింది, అందులో మిడ్ పాయింట్ ఎంత, 3.5 ఇంచెస్. సో నేను 3.5 ఇంచెస్ దగ్గర ఒక డాట్ అనేది పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఈ పైన లోపలికి 0.75 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. టేప్ ని ఇక్కడ పెట్టుకుని 0.75 ఇంచ్ ఎక్కడ వచ్చిందో చూసుకుని అక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పాయింట్ ని ఈ పాయింట్ ని ఈ పాయింట్ ని కలుపుతూ ఫస్ట్ ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ ని డ్రా చేసుకోవాలి.
అది ఏ విధంగా అంటే ముందుగా మనం ఇక్కడ నుంచి ఇక్కడికి కర్వ్ షేప్ ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ కలుపుతూ ఈ విధంగా కిందకి డ్రా చేసుకోవాలి ఇది మనకి ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ ఇప్పుడు మనం బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ ని డ్రా చేసుకోవడం కోసం టేప్ ని మిడ్ పాయింట్ దగ్గర పెట్టుకొని పైకి 0.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి చేసుకొని ఈ పాయింట్ ని ఈ పాయింట్ ని ఈ పాయింట్ ని కలుపుతూ బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ ని డ్రా చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇది మనకి బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ ఇది మనకి ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ ఇప్పుడు మనం కిందన స్లీవ్ ఎండ్ రౌండ్ ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఎంత వచ్చింది మనకి 5.5 ఇంచెస్ వచ్చింది టేప్ ని ఇక్కడ పెట్టుకొని 5.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ మనం క్యాప్ స్లీవ్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఏ సైజ్ వరైనా ఒక కిందన ఒక 1 ఇంచ్ మార్జిన్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట అప్పుడే మనకి క్యాప్ అనేది పైకి లెగ్గిసి కనిపిస్తుంది సో అందువల్ల ఇక్కడ ఏం చేస్తాం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకుని ఇప్పుడు ఈ పాయింట్ ని కలుపుతూ మనం ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనం సీమ్ అలవెన్స్ అనేది తీసుకోవాలి ఇక్కడ నేను సీమ్ అలవెన్స్ ఎంత పెట్టుకున్నాను 2 ఇంచెస్ అంటే టేప్ ని ఇక్కడ పెట్టుకొని 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి అదే విధంగా కిందన కూడా సీమ్ అలవెన్స్ అనేది 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి చేసుకుని ఈ 2 పాయింట్స్ ని కలుపుతూ ఒక లైన్ ని డ్రా చేయాలి అండ్ ఇక్కడ ఏంటి ఈ కర్వ్ షేప్ అనేది ఇలా స్ట్రెయిట్ గా ఉంచకుండా కొంచెం కిందకి ఈ విధంగా చిన్న కర్వ్ ని డ్రా చేసుకోవాలన్నమాట చూసారా సేమ్ ఇక్కడ నేను డ్రాఫ్టింగ్ ఏ విధంగా చేసుకున్నాను సేమ్ పేపర్ మీద కూడా అదే విధంగా డ్రాఫ్టింగ్ అనేది చేసుకున్నాను ఈ విధంగా డ్రాఫ్ట్ చేసుకున్న తరువాత ముందుగా మనం ఈ బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ ఉంది కదా దాన్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా ముందుగా మనం బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ ని కట్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం స్లీవ్ ని ఓపెన్ చేసుకోవాలి ఈ విధంగా ఓపెన్ చేసుకుని ఇప్పుడు మనం ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ ని కట్ చేసుకోవాలి మనకి క్యాప్ స్లీవ్ అనేది ఈ విధంగా వస్తుంది ఇక్కడ చూడండి మనకి 2 పీసెస్ వచ్చాయన్నమాట సెంటర్ లో ఫోల్డింగ్ వచ్చింది ఈ విధంగా వచ్చింది కదా మనం ఇంకా ఇక్కడ లైనింగ్ అనేది ఏమి యాడ్ చేయమన్నమాట సేమ్ ఇదే పీస్ ని మనం స్టిచ్ చేసేసుకుంటాం మనం స్టిచ్ చేసుకుంటే మనకి ఈ స్టార్టింగ్ లో ఈ విధంగా క్యాప్ అనేది వస్తుంది ఈ విధంగా మనం చాలా ఈజీగా క్యాప్ స్లీవ్స్ యొక్క డ్రాఫ్టింగ్ అండ్ కటింగ్ అనేది చేసుకోవాలి మీరు కూడా ఈ విధంగా మీ మెజర్మెంట్స్ తో నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుని డయాగ్రామ్ ని డ్రా చేసుకుని ఈ విధంగా పేపర్ కటింగ్ అనేది చేసుకోండి ఆ తర్వాత క్లాత్ మీద ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు స్లీవ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో